హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోకి వచ్చేసినట్లయితే తాటికాయలు మనం సిటీలో మన దగ్గర ఏ ఆయుధాలు లేకుండా ఏ విధంగా తాటి ముంజల్ని తీస్తున్నాము అనేది చూడొచ్చు. తర్వాత ఈ వీడియోలో ఒక పచ్చడి మీకు చూపిపోతున్నాను, వంకాయ పండు మిరకాయల పచ్చడి. తర్వాత పిన్ని నేను కొంచెం షాపింగ్ చేసాం, అది మీతో షేర్ చేస్తాను. తర్వాత మనం రష్యాలో రోజ్ గార్డెన్, తులిప్ గార్డెన్ చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా రష్యాలో ఉన్న రోజ్ గార్డెన్, చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయో. సో మన శ్రీధర్, డాక్టర్ శ్రీధర్ కాబోతున్నాడు. సో తను మన కోసం షూట్ చేసిన ఈ వీడియో. ఇంకా కొన్ని క్లిప్పింగ్స్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, అది కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో వీడియోలో ఏమేమి ఉన్నాయనేది మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. వచ్చేయండి, మీరు కూడా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. చూసారా, లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు తాటికాయలు బ్రెడ్ కోసం తెచ్చాం, కానీ అవి తీయడానికి ఎంత కష్టపడుతున్నామో చూడండి. మన దగ్గర ఉన్న కత్తులు కటారాలు అన్నీ కూడా ఉపయోగించి వీటిని తీయడం అనేది చాలా కష్టమవుతుంది. ఊర్లో అయితే కత్తులు ఉంటాయి, షార్ప్గా ఉంటాయి. సో మా దగ్గర కత్తి ఉంది కానీ అది తెగలేదు. సో మొత్తానికి మా దగ్గర ఉన్న నైఫ్లు అన్నీ కూడా యూజ్ చేసి వాటిని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఈరోజు అమ్మ పంపింది తాటి ముంజలు ప్రణవ్ కోసం, నా కోసం చాలా పంపేసింది. చూసారా ఎన్ని పంపింది అనమాట. సో మనము వీటితో ఒక రెండు రెసిపీలు చేయబోతున్నాం నెక్స్ట్ వీడియోలో. జ్యూస్ ఒకటి చేద్దాం, తర్వాత దీంతో పాయసం కూడా చేద్దాం. ఈ మామిడి పళ్ళు ఎక్కడవి అనుకుంటున్నారా, మామిడికాయలు ఇవి బాగా ముదిరిపోయినవి, మనకు పండ్లకు రెడీగా ఉన్నవి. నా క్లాస్మేట్ శ్రీధర్ అనేసి తన నాయుడుపేట దగ్గర ఉంటాడు, తను వాళ్ళ తోట నుంచి మనకు పంపించాడు. సో థ్యాంక్ యూ శ్రీధర్ మాకు ఈ మామిడి పళ్ళు పంపించినందుకు. బయట మార్కెట్లో కొనే మామిడి పండ్లు అన్నీ కూడా ఏదో మెడిసిన్ పెట్టి కలర్ వస్తాయి, అంత టేస్ట్ అయితే ఉండవు. కానీ చెట్టుకి ముదిరిన మామిడికాయలు తీసుకొని ఒక 2 డేస్ మనం అలానే ఉంచితే పండ్లు అయిపోతాయి. సో అవి చాలా టేస్ట్ ఉంటాయి. అంటే కాయ మనం కోసేటప్పుడే ముదిరికాయలుగా కోయాలి. సో మామిడి పళ్ళు మ్యాక్సిమం కూడా నేను బయట కొనడానికి ఇష్టపడను. ఎప్పుడు కూడా ఊరు వెళ్ళినప్పుడు తోట దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మనం తీసుకొస్తాం. కానీ ఇక్కడ కొన్నవి ఎందుకో నాకు ఒకలాగా అనిపిస్తుంది, ఇవి ఏదో మెడిసిన్ పెట్టినవి కదా హెల్త్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి. సో అందువల్ల మ్యాక్సిమం ఊరి నుంచి తెప్పించుకుంటూ ఉంటాను. ఇక మనం పచ్చళ్ళలోకి వచ్చేసినట్లయితే వంకాయలు, పండు మిరపకాయలు ఇవి రెడీగా ఉన్నాయి. ఇవి కూడా మనం ఊరి నుంచి తెచ్చుకున్నవే, ఎందుకంటే ఇక్కడ ఈ బెంగళూరులో ఈ వంకాయలు అనేటివి మనకు దొరకవు. అదేవిధంగా ఫ్రెష్ పండు మిరకాయలు కూడా మనకు ఊరి నుంచి వచ్చేసాయి. నేను తర్వాత ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయలు సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, తర్వాత పండుమిర్చి కట్ చేసుకున్నాం, టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం వేస్తున్నాం, ఆయిల్ వేసాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం యాడ్ చేస్తున్నాం ఇందులో జీలకర్ర. సో జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు వేసేద్దాం పండు మిరపకాయలు. మామూలుగా ఇవి సీజన్లోనే దొరుకుతాయి, మన ఊర్లో ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. నాకు పండు మిర్చి పచ్చడి అయినా కూడా నాకు బాగా ఇష్టం. కానీ ఈరోజు వంకాయలతో యాడ్ చేసి చేస్తున్నాను, కాకపోతే చాలా టేస్ట్గా కూడా వచ్చింది. ఆ రెసిపీ మీకోసం షేర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లు కొద్దిసేపు మనం వీటిని బాగా మగ్గించుకోవాలి వంకాయలు వేయకముందే. ఈ కొంచెం మగ్గిన తర్వాత, ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం వంకాయ ముక్కలు ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో వేద్దాం. ఇందులో వేసి వాటిని కూడా బాగా మగ్గించుకోవాలి, అంటే పండుమిర్చి తర్వాత వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలి. చూసారా అన్ని కూడా యాడ్ చేసేసాను. తర్వాత మనం వేసుకున్నాం రాక్ సాల్ట్. నేను మ్యాక్సిమం ఏదైనా అంటే ఫ్రైలో మనకి ఇంకా తప్పదు కాబట్టి మనం సాల్ట్ వేసుకోవాలి, కానీ నేను మ్యాక్సిమం రాక్ సాల్టే వాడతాను. సో అది వేసిన తర్వాత ఇవి బాగా మగ్గించుకోవచ్చు. మూత పెట్టి సన్న సెగ మీద అంటే సిమ్లో ఉంచుకొని బాగా మగ్గించుకోవాలి. చూసారా ఈ విధంగా మనం కలుపుకొని తర్వాత, సో బాగా మగ్గిపోయాయి. మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాం టమాటా ముక్కలు. సో ముందే టమాటా ముక్కలు యాడ్ చేసినట్లయితే అది వాటరీగా ఉంటుంది కాబట్టి అది టేస్ట్ అనేది బాగుండదు. సో మనం ఈ రెండు మగ్గిన తర్వాత చింతపండు, తర్వాత ఈ టమాటా ముక్కలు యాడ్ చేసినట్లయితే ఇప్పుడు వచ్చిన వాటర్ తర్వాత ఉడుకుతుంది కాబట్టి ఆ టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. చాలామంది ముందుగానే యాడ్ చేస్తారు, సో అప్పుడంతా వాటర్లో మగ్గుతుంది కానీ ఆయిల్లో మగ్గదు. అందువల్ల నేను ఈ విధంగా యాడ్ చేస్తాను. ఇప్పుడు అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. సో ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేస్తున్నాం ఇంగువ. ఎప్పుడు కూడా మీరు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేయండి, అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది
పోకుండా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. సో స్మెల్ నేను స్మెల్ అనే అని చెప్పినప్పుడు ఒక సబ్స్క్రైబర్ నిర్మలా గారు అన్నారు, స్మెల్ అనకండి అరోమానండి అని చెప్పి. సో ఏదైనా మన వ్యూవర్స్కి అర్థమయ్యేలాగా ఉంటుందని నేను అలా చెప్తూ ఉంటాను. సో అన్నీ కూడా మనం యాడ్ చేసేసాం. ఇప్పుడు మనం దీన్ని చల్లారనిచ్చుకోవాలి. దీన్ని చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీలో ఒక మూడొంతులు పేస్ట్ అయ్యేలాగా పేస్ట్ చేసుకున్నాం. తర్వాత మనం పోపు పెట్టుకుంటున్నాం. ఇందులో ఆవాలు, జీలకర్ర, తర్వాత మినపప్పు, పచ్చినపప్పు అన్ని వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మినపప్పు వేయలేదు, పచ్చినపప్పు మాత్రం వేసాను. తర్వాత వెల్లుల్లి దెబ్బలు ఈ విధంగా పీల్ తీసుకున్న తర్వాత వెల్లుల్లి దెబ్బలు, కరివేపాకు అవి కూడా యాడ్ చేద్దాం. తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేద్దాం. లేదంటే ఎండుమిర్చి మనం ముక్కలుగా తుంచి కూడా వేసుకోవచ్చు, నేనైతే అలానే వేసాను. ఇవన్నీ కూడా ఈ పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ పచ్చడి ఇందులో యాడ్ చేసుకోవడమే. చూసారా, అదే కాకుండా ఇది నిల్వ పచ్చడి లాగా చేసుకోవాలి అనుకుంటే ఒక కేజీ వంకాయలకి కేజీ పండుమిర్చి, తర్వాత 1/2 కేజీ చింతపండు తీసుకోవాలి. తర్వాత అందులో చారడు ఆవాలు, తర్వాత ఆవాలు ఫ్రై చేసి పొడి, తర్వాత మెంతులు కొద్దిగా వేసుకొని పొడి చేసుకొని సాల్ట్ అన్నీ వేసుకొని బాగా మిక్సీ పట్టుకుంటే అది కొంచెం నిలవ కూడా ఉంటుంది. కానీ అందులో వచ్చి మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి అని చెప్పి మన సబ్స్క్రైబర్ రాధా చెప్పారు. సో ఆ రెసిపీ కూడా మీరు ట్రై చేయొచ్చు మెజర్మెంట్స్తో సహా. ఇదైతే నేను ఈ విధంగా ట్రై చేశాను. ఆయిల్లో వేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా నేను ఆయిల్లోనే కొద్దిసేపు బాగా మగ్గనిచ్చాను. అప్పుడు అంటే మనకు ఒక 1 వీక్ అట్లా ఉన్నా కూడా బాగా ఉంటుంది. నాకు సాల్ట్ కొంచెం సారీ ఉప్పు రాక్ సాల్ట్ వేసాం కదా తక్కువ అనిపించింది. ఇప్పుడు మనం రాక్ సాల్ట్ యాడ్ చేయలేం కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇది రైస్లోకి అయితే చాలా బాగుంది. అదేవిధంగా మనం ఇడ్లీ, దోశ వీటన్నిటికి కూడా దీన్ని మనం వాడచ్చు. కాకపోతే మెయిన్ రైస్లోకి అయితే అదిరిపోయిందండి. నేను యాక్చువల్గా ఆ క్లిప్పింగ్ కూడా తీసాను, మిస్ అయింది, రైస్లో కలిపి ముద్దలు చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత మనం ఎప్పుడు మా పిన్ని సెల్లాన్ని చూడలేదండి, ఎందుకంటే కారు లిఫ్ట్ దగ్గర కారు ఆపడం, పైకి పోవడం, మళ్ళీ లిఫ్ట్ దగ్గర కారు వస్తే కారు ఎక్కడ అలాగే సరిపోతుంది. అందుకోసమని ఇవాళ ప్రణవ్ బాబు దయ్యబెట్టి వచ్చి సెల్లాన్లో కూర్చొని బయట పోయి స్కూటర్లో కారులో ఎక్కడ. ఇక్కడ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని నేను తీసేశాను. పిన్ని చెప్పేది ఏంటంటే ఒక 3 డేస్గా వెళ్ళాలని అనుకుంటున్నాం. ప్రతిరోజు రెడీ అవ్వడం, తర్వాత వాళ్ళు డ్రాప్ చేస్తాను అనడం, మళ్ళీ లేట్ అవ్వడం, ఈ విధంగా 3 డేస్గా రెడీ అవ్వడం, తర్వాత క్యాబ్ బుక్ చేసుకోవడం, క్యాబ్ ఇన్ టైంకి రాకపోవడం, ఇలా 3 డేస్గా ఇలానే కుస్తీ పడి లాస్ట్కి అట్లీస్ట్ 4th డే మేము మళ్ళీ క్యాబ్ బుక్ చేస్తే అది కూడా ప్రాబ్లం అయింది. సో ఆటోలో వెళ్తున్నాం జీఆర్టీకి. సో మనం ఒక ఐటమ్ కొనడానికి అక్కడికి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక చూద్దాం ఏమేమి ఉన్నాయనేది. సో ఇక్కడ మనం మన హౌస్కి దగ్గరలో ఈ జీఆర్టీ అనేది ఉంది, అక్కడికి వెళ్ళాం. సో లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. తర్వాత మన సబ్స్క్రైబర్ నాకు ఇప్పుడు సొంత చెల్లి కంటే ఎక్కువైపోయింది, తను వడ్డాణాల మోడల్స్ బాగుంటాయక్క అక్కడ అని అడిగింది. సో అక్కడ మనం లోపలికి వెళ్ళగానే ఒక బొమ్మకి వడ్డాణం పెట్టున్నారు. సో ఆ వడ్డాణం పిక్ తీసుకున్నాను తన కోసం. కానీ ఇది కొంచెం పర్వాలేదు, బాగుంది అనిపించింది. కానీ ఇంకా బెటర్ కలెక్షన్స్ కూడా ఉంటాయి. తర్వాత మేము చూసాం నల్ల పూసల కమ్మలు, చూసారా ఇది బాగుందా. సో ఒక గిఫ్ట్ కోసం కొన్నాం ఇవి, చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ కమ్మలు. ఇది యాక్చువల్గా నేను చెన్నైకి వెళ్ళుంటే అక్కడే పర్చేస్ చేసేదాన్ని. కాకపోతే చెన్నైకి వెళ్ళాలని ముందు ప్లాన్ లేదు కాబట్టి ఇక్కడ జీఆర్టీలో తీసుకున్నాను. నాకైతే శరవణ స్టోర్సే ఇష్టం, ఎందుకంటే అక్కడ రీజనబుల్గా ఉంటాయి. అందువల్ల ఎప్పుడు కూడా నేను చెన్నైలో అక్కడికి వెళ్ళినప్పుడే తీస్తూ ఉంటాను. ఏదైనా చిన్న చిన్న పర్చేస్ గోల్డ్ చేయాలంటే బెంగళూరులో అయితే ఎక్కువ వేస్టేజ్ కానీ తర్వాత మనకు మేకింగ్ అంటే వేస్టేజ్లోనే మేకింగ్ ఛార్జ్ కూడా యాడ్ చేస్తారనుకోండి. తర్వాత మనం వెళ్ళాం జాయ్ లుకాస్కి, అక్కడ కూడా చూసాం. కానీ నాకు ఎందుకో బెంగళూరులో అంత రీజనబుల్గా అనిపించదు. ఏదైనా ఎమర్జెన్సీకి తప్పితే నేను బెంగళూరులో మ్యాక్సిమం పర్చేస్ చేయను ఏదైనా కొనాలంటే. ఈవెన్ బట్టలు కూడా చెన్నైలో చాలా రీజనబుల్గా ఉంటాయి బెంగళూరుతో కంపేర్ చేసినప్పుడు. సో నేను చాలా తక్కువ షాపింగ్ చేస్తాను బెంగళూరులో అయితే. మీరు
అందుబాటులో ఉన్నట్లయితే చెన్నైలోనే షాపింగ్ చేయండి. ఈవెన్ సేమ్ జిఆర్టీ తీసుకున్నా కూడా చెన్నైకి బెంగళూరుకి డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లీవింగ్ కావచ్చు, దానివల్ల వాళ్ళు ప్రైజెస్ ఎక్కువ చేస్తారేమో నాకైతే తెలియదు, కానీ సేమ్ పర్సంటేజ్ అయితే ఇక్కడ ఉండదు. అంటే మోస్ట్లీ షోరూమ్ ఎక్స్పెన్సెస్ కూడా దాని మీద వేస్తారు కాబట్టి అలా అయి ఉండొచ్చేమో. సో మీరు చెన్నైలో ఉన్న వాళ్ళు లేదా నియర్ బై చెన్నై ఉన్న వాళ్ళైతే చెన్నైలోనే పర్చేస్ చేయండి. ఈవెన్ బెంగళూరులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ గోల్డ్ మీరు పర్చేస్ చేయాలనుకున్నప్పుడు చెన్నైకి వెళ్ళి పర్చేస్ చేస్తే మీకు చాలా సేవ్ అవుతుంది. ఒకసారి మీరు కంపేర్ చేసుకుంటే మీకే తెలుస్తుంది ఎంత డిఫరెన్స్ అనేది. ఇప్పుడు మనం రష్యాలో ఉన్నాం, రష్యాలో ఈ గార్డెన్స్ అన్ని కూడా ఎంజాయ్ చేద్దాం. శ్రీధర్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. స్మత్రి స్మత్రి.